ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా గంగవరం గ్రామంలో చినపల్లిపాలెం రామాలయం వద్ద నిరుపేద మత్స్యకారులకు బీజేపీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కరణం రెడ్డి నరసింగారావు అధ్యక్షతన జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రరెడ్డి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవీంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ కరోనా కష్టకాలంలో ఆత్మ నిర్భర్ భారత్ లో మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ప్యాకేజ్ కేటాయించి ఆదుకున్నారన్నారు. కేఎన్ఆర్ మాట్లాడుతూ 1997వ సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్ ప్రతిపాదన మేరకు ప్రపంచ దేశాలు అంగీకారంతో 1997 నుండి నవంబర్ నెల 21వ తేదీని ప్రపంచ మత్స్య దినోత్సవంగా జరుపుకుంటున్నామని విశాఖలో తీర ప్రాంతం ఉందని మత్స్య సంపద దేశ ప్రగతికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 64వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి దల్లి గోవిందు, వార్డ్ అధ్యక్షురాలు గరికిన మాధవి, ప్రధాన కార్యదర్శి పేర్ల అప్పారావు, రైల్వే బోర్డు మెంబర్ సీనియర్ నాయకులు గోలి శంకర్రావు, పెంటయ్య, గంగ, 79వ వార్డు అధ్యక్షులు కోసూరు తాతారావు, 85వ వార్డు అధ్యక్షులు సత్యబాబు, చందు తదితరులు పాల్గొన్నారు. గంగవరం గ్రామంలో ప్రపంచ మత్స్య దినోత్సవం జరపడం జరిగింది. 1997లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ శ్రీ బిల్ క్లింటన్ గారు ప్రతిపాదించారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరంలో ఎంతో ఈ యొక్క మత్స్య సంపద వస్తుంది, ఒక రోజంటూ కేటాయించాలని 97లో ప్రతిపాదిస్తే 1998 నుంచి ఈ యొక్క నవంబర్ 21వ తేదీని ప్రపంచ మత్స్య దినంగా జరుపుకుంటున్నాం. మరి ఎక్కువగా మన గాజువాక నియోజకవర్గంలో గంగవరం ఎక్కువగా గంగపుత్రులు ఉన్నారు. ఎక్కువగా వాళ్ళ జీవనోపాధి కూడా మీ సముద్ర వేటే. వాళ్ళందరినీ గుర్తించాలని మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రరెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు, అదేవిధంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మన రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు పిలుపు మేరకు, మా బీజేపీ పార్టీ పిలుపు మేరకు పెద్దలు ఈ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని గరికిన మాధవ్ గారు, అదేవిధంగా పేర్ల అప్పారావు గారు, గరికిన పైడిరాజు గారు, దల్లి గోవింద్ గారు, ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దల్లి గోవింద్ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. సేవా కార్యక్రమాలు చేయాలని మా రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు మరి కొంతమంది పేద మహిళలకు చీరల పంపిణీ, అదేవిధంగా వివిధ రంగాలలో స్పోర్ట్స్లో సేవా రంగాలలో విశేష సేవలు అందిస్తున్న యువకులను గుర్తించి వాళ్ళకి కూడా మెమోటర్స్ అవి ఇవ్వడం జరిగింది పార్టీ తరఫు నుంచి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యత ఇచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షుడు శ్రీ మేడపాటి రవీంద్రరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. నవంబర్ 21న మొదటిసారిగా ప్రపంచమంతా కూడా మత్స్య దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐక్యత కోసము, వారి హక్కుల యొక్క పరిరక్షణ కోసమని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఈ రోజున అంటే నవంబర్ 21న జరుపుకుంటూ వస్తున్నాం. ఇదే క్రమంలో ఈరోజు ఈ ప్రాంతంలో గంగవరం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మాధవి గారు, అంటే ఇక్కడ వార్డు అధ్యక్షురాలు మాధవి గారు, అలాగే కర్ణారెడ్డి నరసింహరావు గారు ఈ బీజేపీ తరఫున గాజువాక కన్వీనర్గా ఉన్నారు. వీరు ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మత్స్యకారులకి వారి యొక్క హక్కులు గుర్తు చేసి వారికి ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వారికి తెలియజేసే క్రమంలో మీ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. రానున్న సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ర్యాలీలు నిర్వహించడం, ఎగ్జిబిషన్స్ పెట్టడం, వీరికి మరింత నైపుణ్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వీరికి ఉన్నతికి మేము మా వంతు సహకారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.